అలాగే నేను స్థలానికి నాకెవరు గుర్తు రావట్లేదమ్మా. రోజు తల్లి ఎవరో ఇక్కడ ఉన్నారు, మీరా ఎవరో, మీరా అమ్మా నా బిడ్డ అనేది అందు మీరేనా? ఆ రోజు మిమ్మల్ని కలిసాం. నన్ను ఒక బిడ్డలాగా ఆదరించి అంటే ఇది మీ అందరికి ఇచ్చే గౌరవం, దయచేసి అది అర్థం చేసుకోండి. ఒక మాట, ఆ రోజు అంటే ఇలాంటి తల్లులు ఎందరో ఇక్కడ కూర్చొని ఆ రోజున ఆడపడుచులు పెద్దలు మా సభకి నిలబడ్డారు, అది నన్ను కదిలించింది. మనస్ఫూర్తిగా చెప్తున్నారు, మీ మన ఇప్పటం గ్రామానికి జరిగిన దెబ్బ, ఆ గుండెల మీద గాయం, దానికి మందు జనసేన రాస్తుంది. వాళ్ళు దెబ్బ కొడితే దానికి మందు మేమిస్తాం. ఒక్కొక్కళ్ళు ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు వచ్చి నిలబడి ఒక్కో తల్లి నా బిడ్డ పవన్ కళ్యాణ్ నా బిడ్డ కోసం ఇస్తున్నానంటే నిజంగా నన్ను చాలా చాలా కదిలించేసింది. ఏ ముఖ్యమంత్రి పదవి ఎక్కువ ఆనుద్ది నాకు దీని ముందు, మీ గుండెలో ఇచ్చిన ఈ తల్లి ఇచ్చిన గుండెలో స్థానం ముందు, మీ గుండెలో ఇచ్చిన స్థానం ముందు ఏ పదవి అయినా చాలా చిన్నది, దాన్ని గౌరవిస్తాను. కానీ రాజ్యాంగ పదవిని సాధించడం కూడా అసాధ్యం కాకపోవచ్చేమో, కానీ అందరికీ మీ గుండెల్లో పదవి ఆ స్థానం అందరికీ సాధ్యం కాదు. అలాంటి స్థానం మీ గుండెల్లో స్థానం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. బేసిక్గా మౌలికంగా కృతజ్ఞత లేని సమాజం ముందుకెళ్ళదు, కృతజ్ఞత లేని వ్యక్తులు. ఈ సందర్భంలో నేను మీకు ఒకటి తెలియజేసుకుంటాను, నాకు జీవితం పట్ల చాలా కృతజ్ఞత. నాకు ఒకళ్ళు ఇంత పట్టుమని ఒక పిడికి అన్నం పెడితే గుండె బరువు కృతజ్ఞత గుండె బరువు ఎక్కే వ్యక్తిని నేను. మట్టి మనిషిని, నేల మనిషిని నేను. సినిమాలో ఉండొచ్చు కాక, కానీ నేను సగటు గ్రామీణ ప్రాంతానికి చెందినవాడిని నేను. అందుకే నాకు మీ కష్టాలు, మీ మట్టి, మీరు మట్టిని పట్టుకునే చేతులు, అవి మట్టి ఇచ్చే సువాసన ఎంత ఖరీదైన సెంట్లు కూడా ఇవ్వో, అలాంటి మట్టి సువాసనతో నిండిన మీ అందరికీ మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను. నేను కోరుకుంటుందల్లా ఈ దేశంలో మన నేలలో సగటు మనిషి, ఈ తల్లి ఉంది ఇక్కడ కూర్చున్న తల్లులు ఉన్నారు, బిడ్డలు ఉన్నా లేకపోయినా ఆదుకునే కుటుంబ సభ్యులున్నా లేకపోయినా మీరు రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగింది అంటే మిమ్మల్ని ఆదుకునే పాలనా వ్యవస్థ ఉండాలి, అలాంటి వ్యవస్థకు అడుగులు వేయాలని నేను కోరుకుంటాను.